ఫ్రెండ్స్ ఇది శాంసంగ్ గెలాక్సీ S23 Ultra. ఆలస్యం చేయకుండా ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది S23 Ultra బాక్స్ అండ్ ఇది వచ్చేసరికి ఒక కేస్ అయితే ఇచ్చారు. మీరు కొంటే బాక్స్ ఒకటి వస్తుంది, కేస్ అయితే రాదు. ఈ కేస్ కూడా డిఫరెంట్ ఉంది, స్మార్ట్ వ్యాలెట్ కేస్ అని చెప్పేసి. ప్రైస్ 5000 రూపాయలు కనిపిస్తుంది ఇక్కడ. ఇది కూడా అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ అయితే ఫోన్ చూద్దాం, తర్వాత కేస్ కూడా వేసి చూద్దాం. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మనకి లోపల ఒక టైప్ సి కేబుల్ ఇస్తున్నారు, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఛార్జర్ అయితే బాక్స్లో అయితే రాదు. ఫ్లాగ్షిప్ మొబైల్స్ మ్యాక్సిమం అందరు ఇప్పుడు బాక్స్లో ఛార్జర్ అయితే తీసేస్తున్నారు, ప్రజెంట్ దీనిలో కూడా లేదు. అండ్ ఇది వచ్చేసరికి మొబైల్ S23 Ultra. కలర్ అయితే కొత్తగా ఉంది, కొద్దిగా గ్రీన్ కలర్. ఇది చూడడానికి అయితే ఫస్ట్ ఇంప్రెషన్ లుక్ అయితే బాగుంది ఫోన్. ఇవన్నీ పక్కగా పెట్టేసి ఒకసారి కేస్ కూడా చూద్దాం. కేస్ కూడా చూస్తే ఇది కూడా గ్రీన్ కలర్లా కనిపిస్తుంది. ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇది కేస్, వ్యాలెట్ కేస్. ఫినిషింగ్ చాలా బాగుంది. ఇక్కడ మనం వ్యాలెట్ కేస్ కాబట్టి కార్డ్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే, నాకు కొద్దిగా క్యాష్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. ఒకసారి కేస్ కూడా వేసి చూద్దాం ఫోన్కి ఎలా ఉంటుందో. పర్ఫెక్ట్ ఫిట్, చిన్న బుక్ ఉన్నట్టు ఉంది చేతిలో, బాగుంది కేస్ అయితే. ఫోన్ ఫిజికల్ అలా చూసుకుంటే బాటంలో టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, స్పీకర్ కనిపిస్తుంది, ఎస్ పెన్ ఉంది. అండ్ టాప్లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వస్తే మనకి 4 కెమెరాస్ కనిపిస్తున్నాయి, ఫ్లాష్ ఉంది, సామ్సంగ్ బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ ఫిజికల్ అవర్ పరంగా పెద్దగా మనకి ఏం చేంజెస్ అయితే లేవు. అండ్ దీంతోపాటు వీళ్ళు ఒక బాక్స్ అయితే ఇచ్చారు, గెలాక్సీ అన్ప్యాక్డ్ అని చెప్పేసి దీన్ని కూడా మెన్షన్ చేస్తుంది. ఇక్కడ గెలాక్సీ అన్ప్యాక్డ్ చూస్తే గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంది. సో ఇది స్పెషల్ ఫోన్, అంటే వీళ్ళు గ్రీన్ కలర్లో ఈ ఫోన్ తీసుకొని వచ్చారు. సో దీన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు గ్రీన్ ప్రకృతికి సింబల్ కదా, సో అదొకటి. అండ్ ఏదైతే ప్యాకింగ్ అంతా మీకు కనిపిస్తుందో, ఇదంతా మీకు ప్రకృతికి ఎటువంటి హాని కలిగించదు. అండ్ ప్రకృతిలో మనకి మంచి మంచి మెటీరియల్స్ ఉంటాయి కదా, మొక్కల నుంచి కానీ, మినరల్స్ నుంచి కానీ, అట్లాంటి వాటి నుంచి ప్యాకింగ్ అంతా తయారు చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి లోపల చూద్దాం ఏమున్నాయో. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా పట్టుకుంటేనే ఫీలింగ్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ మనం ఏదన్నా ఫోటో ఫ్రేమ్ లాగా ఉంది, ఇక్కడ ఫోటో పెట్టేసుకొని ఇట్లా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇవంతా కార్డ్బోర్డ్ ఫీలింగ్ అయితే ఉంది, అన్నీ మొక్కల నుంచి తయారు చేసినట్టున్నారు. అండ్ ఇవి కూడా అంతే చూడొచ్చు, పెన్సిల్లు, పెన్ను అయితే ఇచ్చారు. పెన్ను శాంసంగ్ బ్రాండింగ్తో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డైరీ కూడా ఇచ్చారు. ఈవెన్ బ్యాక్ కేస్ అయితే మీరు ఇందా చూసారు అన్బాక్సింగ్లో, అది కూడా ఇట్లాంటి మెటీరియల్తో తయారు చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. ఇది డైరీ కూడా చూద్దాం. డైరీ కూడా చాలా బాగుంది, డిజైన్ అయితే బాగుంది, డిజైన్ బాగా నచ్చింది నాకు. ఏదో వుడెన్ ఫీలింగ్ అయితే ఉంది చేతిలో పట్టుకున్నప్పుడు. దీని మీద కూడా హ్యాష్ట్యాగ్ షేర్ ది ఎపిక్. అండ్ ఫైనలీ టీషర్ట్, దీని మీద కూడా షేర్ ది ఎపిక్. సో ఈ టీషర్ట్ కూడా సేమ్ అలానే తయారు చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. ఇది టీషర్ట్ అయితే బాగుంది, టీషర్ట్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ ఇంక పక్క పెట్టేసి మనం ఫోన్ చూద్దాం. ఇంకా ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ చూసుకుంటే ఒక ఎక్కువ టైం దొరకలేదు ఫోన్ యూజ్ చేయడానికి. తెలిసిందే మీకు చాలా లాంచెస్ అయితే ఈ మంత్లో మనకు ఉన్నాయి, అన్ని ఫోన్స్ మీద టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. కొద్దిసేపు అయితే యూజ్ చేశాను, ఒక 1-2 డేస్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఏమేమి చేంజెస్ అయినా S22 Ultraతో కంపేర్ చేస్తే S23 Ultraలు, ఇవన్నీ మనం వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం దీని స్పెసిఫికేషన్ స్టార్ట్ చేద్దాం. మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. నేను వీడియోలో కూడా మీకు అన్నీ చెప్తూ ఉంటాను. మెయిన్ దీనిలో కెమెరా చేంజ్ అయ్యింది, బ్యాక్ కెమెరా 200 MP కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా 40 నుంచి 12 MP చేశారు. అండ్ మిగతా అన్ని విషయాల్లో మ్యాక్సిమం మీకు సేమే ఉంటుంది స్పెసిఫికేషన్ షీట్ పరంగా. ఫస్ట్ మనం కెమెరా నుంచే స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే దీనిలో మెయిన్ హైలైట్ చేస్తుంది వీళ్ళు కెమెరా గురించి. అది 200 MP కెమెరా. సో ఇది శాంసంగ్ సెన్సరే, శాంసంగ్ ISOCELL HP2 సెన్సర్. సో ఇది ఫస్ట్ ఫోన్ ఈ సెన్సర్తో రావడం. అండ్ ఈ సెన్సర్ వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది కూడా నైట్ ఫోటోగ్రఫీ, నైట్ టైం మీరు ఫోటో తీసినప్పుడు కానీ వీడియోస్లో కానీ మీకు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది S22 Ultraతో కంపేర్ చేస్తే S23 Ultraలో అని చెప్తున్నారు. సో ఫస్ట్ మనం దీని కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా 200 MP కెమెరా సెన్సర్ కాబట్టి మీకు డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. ఇది మీకు 12 MP మోడ్లో మీరు ఫోటో తీయొచ్చు, 50 MP మోడ్ ఉంది, 200 MP మోడ్లో ఫోటో తీయొచ్చు. 200 MP మీకు సైజ్ ఎక్కువ అవుతుంది, పిక్చర్ సైజ్ ఎక్కువ అవుతుంది. కాకపోతే మీకు డీటెయిల్స్ జూమ్ చేసి చూస్తే మీకు డీటెయిల్స్ అయితే బాగా కనిపిస్తాయి. సో మోస్ట్లీ మనం యూస్ చేస్తే 12 MP మోడ్ నార్మల్గా ఓపెన్ చేసాము కెమెరా ఫోటో కొడుతూ ఉంటాం. 200 MP మోడ్ మీరు యూస్ చేయాలంటే మాత్రం టాప్లో మీకు ఎక్స్పెక్ట్ రేషియోస్ కనిపిస్తున్నాయి, అక్కడికి వెళ్తే అక్కడ మీకు 250 MP మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మీరు డెడికేటెడ్గా తీసుకోవాలనుకుంటే ఫొటోస్ తీసుకోవచ్చు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అయితే 200 MP. ఈవెన్ నైట్ టైంలో కూడా మీకు ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది. మనకి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మీకు 33% మీకు బెటర్ లైటింగ్ ఉంటుంది, లోపలికి బెటర్ లైట్ వస్తుంది సెన్సార్లోకి. అండ్ రిజల్యూషన్ కూడా పెరుగుతుంది, 16 టైమ్స్ మీకు రిజల్యూషన్, హై రిజల్యూషన్ ఉంటుంది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. సో ఇది
ఒక చేంజ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మీకు వీడియోలో నార్మల్గా మనకి వీడియో అన్ని కెమెరాస్ చూసుకుంటే 8K వరకు రికార్డ్ చేయొచ్చు, కాబట్టి 8K 24 ఫ్రేమ్స్లో రికార్డ్ చేయొచ్చు. కాబట్టి దీనిలో మనకి 8K 30 FPSలో మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇదొక అడ్వాంటేజ్, ఇదొక చేంజ్ నోటీస్ చేసినాను. 8K 30 FPSలో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఫ్రంట్ కూడా మీరు 4K 60 FPSలో వీడియో రికార్డ్ చేయొచ్చు. నార్మల్ యాండ్రాయిడ్ ఫ్లాగ్షిప్స్ ఇప్పుడు వచ్చే చూసుకుంటే 1080p వరకు ఇస్తున్నారు ఫ్రంట్. దీనిలో మీకు ఫ్రంట్ 4K 60 FPS ఆఫ్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా మీకు 40 MP నుంచి 12 MP తీసుకొచ్చారు. కాకపోతే నాకైతే ఫస్ట్ పేపర్ మీద చూసినప్పుడు అయితే మాత్రం ఇది డౌన్గ్రేడ్ అనుకున్నా. కాకపోతే మనం డైలీగా యూజ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం చాలా చేంజెస్ నోటీస్ చేశాను. S22 Ultra మీకు ఇంత ఇన్ని లేవు, 4K 60 FPS ఉంటుంది. మీకు ఫ్రంట్ HDR ఇంప్రూవ్ చేశారు. మీకు బ్యాక్ లైటింగ్ ఉన్నా కానీ ఫొటోస్ మీకు చాలా నీట్గా అయితే వస్తున్నాయి. అండ్ ఇంకొకటి మీకు ఆటో ఫోకసింగ్, డ్యూయల్ పిక్సెల్ ఆటో సిస్టమ్ యాడ్ చేశారు. చాలా బాగుంది ఫ్రంట్ కెమెరా అయితే. మీకు ఎక్స్పీరియన్స్ అయితే మీకు S22 Ultra కంపేర్ చేస్తే బెటర్ అనిపించింది S23 Ultra ఫ్రంట్ కెమెరా. కాకపోతే మీరు జూమ్ చేసేటప్పుడు మీరు ఏమన్నా ఒకవేళ ఫోటో తీసి జూమ్ చేసి డీటెయిల్ చూడాలనుకుంటే అప్పుడు మీకు ఆ 40 MP హెల్ప్ అవుతుంది. ఇంకొక చేంజ్ ఇదే ఆటో ఫోకసింగ్. ఆటో ఫోకసింగ్ కూడా బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ ఆటో ఫోకసింగ్ ఇంప్రూవ్ చేశారు. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరాలో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు ఆటో ఫోకసింగ్ విషయంలో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి లో లైట్ ఫోటోగ్రఫీ. లో లైట్లో చెప్పాను ఆల్రెడీ, లో లైట్లో మీకు కొద్దిగా ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది, కొద్దిగా బ్రైట్ ఫీచర్స్ అయితే వస్తాయి. అండ్ లో లైట్లో మీరు వీడియో తీసినా కానీ మీకు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఇది మెయిన్ వీళ్ళు హైలైట్ చేస్తుంది కూడా ఇదే, వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ. ముఖ్యంగా లో లైటింగ్లో కొన్ని శాంపుల్స్ మీకు వీడియో పరంగా అండ్ ఫోటో పరంగా స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు లో లైట్ పర్ఫార్మెన్స్ S23 Ultra. నెక్స్ట్ ఇంకా ప్రో మోడ్. ఇంతకుముందు మనకి నార్మల్గా S23 Ultra మీకు సామ్సంగ్ స్టోర్లో యాప్ ఒకటి ఉండేది ఎక్స్పర్ట్రా అని చెప్పేసి, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకో మనం యూజ్ చేయాలి. కాకపోతే ఈసారి మాత్రం S23 Ultra యాప్ని వీళ్ళు డైరెక్ట్గా మీరు కెమెరా ఓపెన్ చేసి మోడ్లోకి వెళ్తే ఎక్స్పర్ట్రా అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసి రాలో ఫొటోస్ తీయొచ్చు. ఇంతకుముందు 12 MP ఉండేది, ఇప్పుడు టాప్లో మనకి 12 తర్వాత మనకి 50 MP కూడా వస్తుంది. సో దీన్ని మీరు ఫొటోస్ తీసి మీరు డైరెక్ట్ లైట్ రూమ్లో వేసేసి మీరు ఒకవేళ ఎడిటింగ్ ఇట్లాంటివి చేయాలనుకుంటే మాత్రం ఎఫెక్ట్స్ గిఫెక్ట్స్ యాడ్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకైతే మాత్రం ఒకవేళ ఎక్స్పర్ట్రా మీరు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే, రా మోడ్లో మీరు ఫొటోస్ వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళైతే మాత్రం ఇది చాలా వరకు మీకు ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేయొచ్చు మనం లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకోటి ఎక్స్పర్ట్రాలో మీకు ఆస్ట్రోగ్రఫీ ఫీచర్ కూడా ఉంటుంది, టాప్లో మీకు నక్షత్రాలలా కనిపిస్తూ ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేసి మీరు టైం సెట్ చేసుకోవచ్చు, డ్యూరేషన్ 4 మినిట్స్ 10 మినిట్స్ వరకు ఉంటుంది. ఇది ట్రైపాడ్ మీద పెట్టాలి. ట్రైపాడ్ మీద పెట్టేసి మీరు నక్షత్రాలు పెట్టేసి ఫోటో తీసారనుకోండి మంచి ఫొటోస్ మీరు తీయొచ్చు. ప్రజెంట్ అయితే మనకి వింటర్ కాబట్టి ఈ ఫీచర్ మనం చెక్ చేయలేం. ఒకవేళ మీరు ఎక్కువ నక్షత్రాలు కనిపిస్తున్నప్పుడు ఈ ఫీచర్ మీరు చెక్ చేయొచ్చు. ఎక్స్పర్ట్రాలో ఉంటుంది ఆస్ట్రోగ్రఫీ ఫీచర్. ఇవన్నీ రాలో ఫీచర్స్ ఎక్స్పర్ట్రాలో. సో ఇక్కడ నుంచి మీరు ఒకవేళ ఫోటోగ్రఫీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇవన్నీ ఈ ఆప్షన్స్ అన్ని గెలుకుతారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో కూడా ఈసారి వీళ్ళు ఎక్స్పర్ట్రా ఫీచర్ అయితే యాడ్ చేశారు. సో మీరు డైరెక్ట్ ఫ్రంట్ కెమెరా ఫోటో తీసుకొని లైట్ రూమ్లో వేసి ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకి ఫ్రంట్ కెమెరాలో లేదు ఎక్స్పర్ట్రా ఫీచర్, ఇప్పుడు యాడ్ చేశారు. ఇంకా మిగతా ఫీచర్స్ అన్ని లాస్ట్ జనరేషన్ ఉన్నాయి దీనిలో మీకు ఉంటాయి. అండ్ మిగతా కెమెరాస్ కూడా మీకు 10 MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 3x వరకు మీరు జూమ్ చేసి ఫొటోస్ తీయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు 3x తీయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తాయి. అండ్ ఇంకొకటి 10 MP కెమెరా అండ్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి. ఇవి మీరు 10x వరకు జూమ్ చేయొచ్చు, అప్ టు 100x వరకు మీరు డిజిటల్ జూమ్ చేయొచ్చు, 10x వరకు లాస్లెస్ జూమ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు ఇంతకుముందు ఉన్నాయి దీనిలో కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు సింగిల్ టేక్ ఇవన్నీ సామ్సంగ్ ఫోన్స్లో ఉంటాయి. రకరకాల మూమెంట్స్ మనం క్యాప్చర్ చేయొచ్చు సింగిల్ టేక్లో. అండ్ నెక్స్ట్ స్లో మోషన్ ఉంది, సూపర్ స్లో మోషన్ ఉంది, హైపర్ ల్యాప్స్ ఉంటుంది. పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది, ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియోస్ రికార్డ్ చేయాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ వ్లాగ్స్ రికార్డ్ చేసే వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇంకొక డైరెక్టర్స్ వ్యూ, అంటే ఒకేసారి మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఈ డైరెక్టర్స్ వ్యూ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ ఫీచర్స్ అయితే మీకు కెమెరాలో ఇంతకుముందు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి మేజర్ చేంజ్, 200 MP తర్వాత ప్రాసెసర్ దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. మీరు నార్మల్గా ఇప్పుడు మనకి 8 Gen 2 ప్రాసెసర్ చూస్తుంటారు కదా, దాంతో కంపేర్ చేస్తే ఇంకా ఇది మీకు ఎక్కువ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇది కస్టమైజ్ చిప్ అనమాట, వీళ్ళు క్వాల్కమ్తో పార్ట్నర్షిప్ తీసుకొని చిప్ తయారు చేసుకున్నారు. ఇది నార్మల్ క్లాక్ స్పీడ్ అయితే 3.2 GHz ఉంటుంది 8 Gen 2 మ్యాక్సిమం క్లాక్ స్పీడ్. దీనిలో 3.36 GHz
పెంచారు. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మనం ఫిగర్స్ లో మాట్లాడుకుంటే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే సిపియూ పర్ఫార్మెన్స్ మీకు 34% ఇంప్రూవ్ అవుతుంది, జిపియూ పర్ఫార్మెన్స్ 41% ఇంప్రూవ్ అవుతుంది, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎన్పియూ మీకు 49% ఇంప్రూవ్ అవుతుంది. ఇది మీకు కెమెరాలో ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇవన్నీ మీకు చేంజెస్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 8 Gen 2లో. అండ్ ఇంకా గేమింగ్ విషయంకి వస్తే ఏదైనా మీకు హ్యాండిల్ చేస్తుంది, ఇది ప్రజెంట్ బెస్ట్ ప్రాసెసర్ మీకు ఆండ్రాయిడ్లో, ఏదైనా హ్యాండిల్ చేస్తుంది. ఇది ఈవెన్ బీజిఎంఐ ఇట్లాంటి గేమ్స్ కూడా మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు హ్యాండిల్ చేస్తుంది. బీజిఎంఐ మనకి ఇండియాలో లేదు కాబట్టి 90 FPS ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఏం లేవు. 60 FPS హ్యాండిల్ చేస్తుంది, HDR ఎక్స్ట్రీమ్ అల్ట్రా HD గ్రాఫిక్స్లో కూడా హ్యాండిల్ చేస్తుంది. సో మాక్సిమం ఏ గ్రాఫిక్స్లో అయినా కానీ మీకు ఏ గేమ్ వేసినా బాగా హ్యాండిల్ చేస్తుంది, దానిలో మొత్తం ప్రాబ్లం అయితే లేదు. అయితే ప్రాసెసర్ మీకు 5G ప్రాసెసరే, మీకు 5G బ్యాండ్స్ విషయం కోసం మీకు స్క్రీన్ మీద వేస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు. ఈ 5G బ్యాండ్స్ అన్నిటికీ మీకు సపోర్ట్ చేస్తుంది, 5G పరంగా మీకు ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇంకా చేంజెస్ గురించి మాట్లాడుకుంటే కొద్దిగా డీప్ వెళ్తుంది మనకి, నార్మల్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే డీప్కి వెళ్ళి చూస్తే ఇవి లోపల బయట కనపడవు మీకు, లోపల ఉంటాయి. దీనిలో మీకు క్వాల్కామ్ కాగ్నేటివ్ ISP ఉంటుంది. క్వాల్కామ్ కాగ్నేటివ్ ISP అంటే మీకు ఇమేజ్ క్వాలిటీని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి రేట్ రేసింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. రేట్ రేసింగ్ అంటే మీకు ఇది గేమ్ గ్రాఫిక్స్ ఉంటుంది కదా, గ్రాఫిక్స్ని ఇంకా మీకు బ్రైట్గా చేసి చూపిస్తుంటుంది మీరు గేమ్ ఆడుతున్నప్పుడు. ఇది ఒకటి ఉంది. అండ్ దీంతోపాటు అడాప్టివ్ పర్ఫార్మెన్స్ అంటే మీరు ఈ ఆడే గేమ్ బట్టి ఆటోమేటిక్గా ఇది బ్యాటరీని మీకు అడ్జస్ట్ చేస్తుంటుంది, అంటే బ్యాటరీ లైఫ్ని. ఇప్పుడు చిన్న చిన్న గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి అక్కడ మీకు ఎక్కువ బ్యాటరీ కన్స్యూమ్ అవ్వదు, హెవీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కొద్దిగా అవుతుంటుంది. సో అట్లా మీకు అడాప్టివ్గా ఇది మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ కూలింగ్ సిస్టమ్ కూడా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 2.7x టైమ్స్ మీకు 2 to 3 times ఎక్కువ బెటర్ కూలింగ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. ఇది పవర్ఫుల్ ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి మీరు హెవీ గేమ్స్ ఇట్లా ఆడుతున్నప్పుడు మీకు ఖచ్చితంగా బ్యాక్ అయితే మీకు వామ్ అనిపిస్తూ ఉంటుంది. కానీ లోపల మీరు గేమ్ ఆడుతున్నప్పుడు అయితే మాత్రం మీకు ఎక్కడ ల్యాగ్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏముండవు, పర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నాకు ఎక్కువ టైం దొరకలేదు ఎక్కువ హెవీగా గేమ్ టెస్ట్ చేయడానికి అయితే. సో నేను ఆడినప్పుడు అయితే నాకు బాగానే అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం, ఎక్కడ నాకు ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏం లేదు. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది, సో అట్లా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీనిలో నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.8 inch డిస్ప్లే, లార్జ్ డిస్ప్లే ఇది. 6.8 అంటే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇది క్వాడ్ HD ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది, 2K+ రెజల్యూషన్ స్క్రీన్, డైనమిక్ క్యామ్లెడ్ స్క్రీన్, ఇన్ఫినిటీ ఓ నాచ్తో అయితే వస్తుంది. డిస్ప్లే మీకు కర్వర్డ్ స్క్రీన్, LTPO ప్యానల్ కాబట్టి మీకు అడాప్టివ్ ఉంటుంది. 120Hz వరకు ఇది రిఫ్రెష్ అండ్ అడ్జస్ట్ చేసుకోగలదు. మాక్సిమం 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, మీకు 240Hz టచ్ స్టాంపింగ్ రేట్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా ఉంటుంది, అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ మీరు HDలో చూడొచ్చు, నెట్ఫ్లిక్స్ HDRలో కూడా చూడొచ్చు, HDR కూడా ఇది మీకు డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. విజన్ బూస్టర్ కూడా ఉంటుంది ఇంకా మీకు విజువల్స్ ఎన్హాన్స్ చేసి చూపించడానికి. డిస్ప్లే మీకు ఇది ఫ్లాగ్షిప్ శాంసంగ్ డిస్ప్లే, సో మనం పేరు పెట్టడానికి అయితే ఏం లేదు. డిస్ప్లే క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది. దీనిలో మీకు డాల్బీ విజన్ లేదు డిస్ప్లేలో, కాకపోతే సౌండ్లో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, స్పీకర్ నుంచి ఉంది. అండ్ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా కానీ మీకు డాల్బీ అట్మాస్ అయితే యాక్టివేట్ అవుతుంది. అండ్ సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఇది మీకు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు రెస్పెన్ సపోర్ట్ కూడా ఉంటుంది, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇది మేజర్ నాకు బాగా నచ్చేది లాస్ట్ జనరేషన్, లాస్ట్ టైం నన్ను అడిగారు ఎవరో మీకు బాగా నచ్చిన ఫోన్ 2022లో అంటే నేను S22 Ultra అన్న, ఎందుకంటే మేజర్ ఎస్పెన్. ఎస్పెన్ ఒకసారి మీరు అలవాటు పడ్డారు అనుకోండి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో కూడా మళ్ళీ మీరు S24 Ultraకే వెళ్ళిపోతారు, వేరే ఫోన్ యూజ్ చేయలేరు, అంత బాగా మీకు అలవాటు అయిపోయింది ఎస్పెన్. సో ఇది మేజర్ అట్రాక్షన్ దీనికి. దీనిలో మీరు నోట్స్ తీసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి, వీటికి సంబంధించి ఎన్నో వీడియోస్ చేశాను నేను ఎస్పెన్కి సంబంధించి. ఇంకా డీప్గా మీరు ఎస్పెన్ బ్లూటూత్ ఫంక్షనాలిటీ కూడా ఉంది, మనం కెమెరాలో యూజ్ చేయొచ్చు ఫొటోస్ తీయడానికి, ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ నేను డీటెయిల్గా S22 Ultra రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంతకుముందు నోట్ సిరీస్ వీడియోస్ కూడా చూడండి, అక్కడ మీకు ఎస్పెన్కి సంబంధించి చాలా ఫీచర్స్ అయితే నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి. ఇప్పుడు చెప్తే మళ్ళీ మీకు లెంత్ ఎక్కువ అయిపోయింది, మీకే బోర్ అనిపిస్తుంది. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, డిజైన్లో మీకు సైడ్స్ ఫ్లాట్ అయినాయి ఈసారి. సో ఇది మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఇలా గ్రిప్ పట్టుకున్నప్పుడు గ్రిప్ బాగుంటుంది, కాబట్టి ఇట్లా మామూలుగా యూస్ కొంతమందికి ఇష్టపడతారు ఈ ఫ్లాట్ సైజ్, కొంతమంది కొంతమంది రౌండ్ ఎడ్జెస్ ఇష్టపడుతూ ఉంటారు. సో ఈసారి అయితే మొత్తం ఫ్లాట్కి వెళ్ళారు వీళ్ళు, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఒకళ్ళు ఒకటి వస్తుంది ఒకటి నచ్చదు. అండ్ ఇక్కడ బిల్డ్ క్వాలిటీ విషయంకి వస్తే మొత్తం సైడ్స్ మీకు ఇది ఆర్మర్ అల్యూమినియం, అండ్ బ్యాక్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది, ప్రజెంట్ స్ట్రాంగెస్ట్ గ్లాస్ ఇది మార్కెట్లో. నెక్స్ట్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు బేస్ మోడల్ 12 GB ర్యామ్ 256 GB వస్తుంది, LPDDR5X ర్యామ్, స్టోరేజ్ UFS 4.0తో వస్తుంది, ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్ ప్రజెంట్ మార్కెట్లో. అండ్ సిమ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది, మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇంకా ర్యామ్ ప్లస్
8GB వరకు ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, ఇంకా 20GB వరకు వెళ్ళింది. ఎవరికైతే అనవసరం 12GB ఎనఫ్ మీరు డైలీ యూస్కి. బ్యాటరీ విషయానికి వస్తే 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఏం చేంజ్ లేదు బ్యాటరీ పరంగా అయితే మాత్రం. అండ్ బ్యాటరీ మీకు ఒక గంట టైం పడుతుంది ఛార్జ్ చేయడానికి. అండ్ ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే 80% యూజర్స్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు లైట్ మీడియం యూజర్ అయితే, మరి హెవీ యూజర్ అయితే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇలా మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, NFC ఉంటుంది, అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 13 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. 1UI 5.1 మీద రన్ అవుతుంది. 4 ఇయర్స్ వరకు మీకు ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ వస్తాయి, OS అప్డేట్స్ అయితే వస్తాయి. 5 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ దీనిలో మీకు అడ్వాంటేజ్ ఇంకొకటి, ఇది 1UI వస్తుంది, దీనిలో సామ్సంగ్ డైలర్ ఉంటుంది, గూగుల్ డైలర్ అయితే ఉండదు. సో అవతల వాళ్ళకి వినిపించదు, మీరు కాల్ రికార్డింగ్ చేస్తే డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది, నాక్స్ సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ సెక్యూరిటీ పరంగా సామ్సంగ్ ఫోన్స్లో అడ్వాంటేజ్ ఇవన్నీ. అండ్ ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 12GB ర్యామ్ 256GB మోడల్, లాస్ట్ 110,000, ఇప్పుడు 125,000 పెట్టారు. కాకపోతే ఇప్పుడు కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తున్నారు, HDFC క్రెడిట్ డెబిట్ కార్డ్ లేకపోతే SBI క్రెడిట్ కార్డ్ మీద మీకు 8,000 రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్చేంజ్ చేశారనుకోండి, దాని మీద ఎక్స్ట్రా అడిషనల్గా 8,000 రూపాయలు ఇంకా ఎక్కువ ఇస్తారు. అండ్ దీంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 LTE క్లాసిక్ వర్షన్ ప్లస్ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్2 నార్మల్ ప్రైస్ వీటి 48,000 రూపాయలు దాకా ఉంటాయి. సో వీటిని ఈ ఫోన్ కొంటే 5,000 రూపాయలకి ఇస్తున్నారు. ఇవన్నీ ఎడిషన్స్ అనమాట. ఒకవేళ మీరు వాచ్ బడ్స్ బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే అప్పుడు మీకు ఇది వర్త్ అనిపిస్తుంది. లేదు మీకు వాచ్ బడ్స్ ఇవి వద్దనుకుంటే మాత్రం S22 Ultra కూడా మీకు మంచి ఫోనే. ఇప్పుడు ప్రజెంట్ దాని మీద ఏం ఆఫర్స్ అయితే ఇవ్వరు, ఇప్పుడు కొనడానికి కూడా ఉండదు మీరు. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇదే మీరు తీసుకోవాలి. ఒకవేళ మీరు వాచ్ బడ్స్ యూజ్ చేసే వాళ్ళు కావాలి అనుకుంటే ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ విత్ ఎస్ పెన్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు దీన్ని చూడొచ్చు. లేదు మీకు S22 Ultra దీనికి రావాలనుకుంటే మాత్రం అవసరం లేదు. ఒకవేళ మీరు ఇప్పుడే తీసుకోవాలి S22 Ultra మీ దగ్గర లేకుండా అంటే అప్పుడు ఈ ఆఫర్స్ విత్ ఇంప్రూవ్మెంట్స్ అయితే మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇవన్నీ వర్త్ అనిపిస్తే అప్పుడు మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ అయితే మాత్రం, ఇది మాత్రం ఫోన్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఫోన్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం ఒకసారి అలవాటు పడ్డారంటే S10కి అది ఎప్పుడు మిమ్మల్ని నిరుత్సాహపరచదు, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ S10 తోటి. ఇది ఓవరాల్ S23 Ultra అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. అయితే వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.